ధర్మ మూలాలా దైవ మూలాలా ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా. మా సత్సంగం వాళ్ళందరం కలిసి ఏదో దగ్గరున్న దక్షారామ క్షేత్రమో అన్నవర క్షేత్రమో అందరం భజన చేసుకుంటూ పాదయాత్రగా వెళుతూ ఉంటాం. ఒకసారి దక్షారామం వెళుతున్నాం. అలా వెళుతున్నప్పుడు ఓ ఇంటికి చాలా పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి. అందరం సేద తీరడానికి భజన చేసుకుంటూ అరుగులెక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు. ఎవరు మీరని అడిగాడు. అయ్యా మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతాం, ఏదో దక్షారామం వెళుతూ సేద తీరడానికి కూర్చున్నాం అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోకండి, ఇప్పుడే వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి ఆయన భార్యకి చెప్పి ఇంట్లో ఉన్న పెరుగు మజ్జిగ చేసి అందులో నిమ్మకాయలు పిండించి బయటికి తీసుకొచ్చి అందరికీ సేద తీరండి మజ్జిగ ఇచ్చాడు. ఇప్పుడు అందులో వెడుతున్నవాడెవడు తన స్వకార్యం మీద వెడుతున్నవాడు కాడు, భజన చేసుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి శక్తి అని పాదచారులై దక్షారామ దర్శనానికి వెడుతున్నారు. వాళ్ళు బంధువులా ఏమి, కానీ అంత ప్రేమగా ఆయన ఇచ్చినటువంటి ఆ మజ్జిగ ఆయన వంశంలో ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా కాపాడుతుందో చెప్పడం సాధ్యం కాదు. అది ఎక్కడైనా కాపాడచ్చు. అందుకే భాగవతంలోనే ఒక ఘట్టం, యశోదాదేవి ఒకప్పుడు చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుంది. చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఒక గడ్డి పరకని సుడిగాలి ఎలా తిప్పేస్తుందో అలా తిప్పేస్తాడు. అంతటి బలవంతుడైనటువంటి సుడిగాలి రూపంలో వచ్చాడు. ఎందుకో కృష్ణుడు బరువనిపించి పక్కన పెట్టింది యశోదాదేవి. ఒక్కసారి వచ్చాడు. వచ్చి సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడియా సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు పోతన గారు. ఆ ధూళి కళ్ళల్లో పడితే ఎవరికీ కళ్ళు కనపడలేదు. ఒక్కసారి గిర్రగిర్రగిర్ర తిరుగుతూ చిన్ని కృష్ణుడిని కూడా ఎత్తుకుని పైకి పట్టుకుపోయాడు. అడ్డంగా వెళ్ళిపోతూ నిలువుగా పైకి పట్టుకుపోయాడు. కృష్ణుడు కనపడలేదు. కళ్ళు తుడుచుకుని యశోద లేచింది. సుడిగాలి ఎటెళ్ళిందో అటు పరిగెత్తింది పాపం గుండెలు బాదుకుంటూ. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపో ఎనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు ఖిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై. దూడ వెంట ఆవు పరిగెత్తినట్టుగా కృష్ణుడి కోసమని పరిగెత్తి 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 వెడుతూ నేల మీద పడిపోయి ఏడుస్తోంది. కృష్ణ నిన్ను ఆ సుడిగాలు ఎత్తుకుపోయింది, ఏమైపోతావు అని. అమ్మ తన గురించి ఏడుస్తోంది. తనని తాను అమ్మకి దక్కించుకోవాలని కృష్ణ పరమాత్మ ఏదో భయపడిపోయినటువంటి పిల్లాళ్ళ ఆ తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడి మెడ చేత్తో గట్టిగా పట్టుకుని బిగించాడు. ఆయనకి ఆ ఊపిరాడక ఒక్కసారి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు వేసినటువంటి బాణానికి త్రిపురాసురుడు ఎలా పడిపోయారో అలా నేల మీద పడిపోయి రాళ్ల మీద పడి శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు ఆ పడిపోయినటువంటి శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు. యశోద పరిగెత్తుకొచ్చింది. పరిగెత్తుకొచ్చి ఆ పిల్లవాణ్ణి తీసి ఎత్తుకుంది. ఎత్తుకుని ఒక మాట చెప్పింది, గత జన్మం బులని మినోచితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఆవిడ చెప్పిన మాట, గత జన్మం బులని మినోచితిమో, గత జన్మలలో ఏదో పుణ్యం ఉంది, ఏదో నోము నోచాను, అందుకు దక్కాడు బిడ్డ ప్రమాదంలోంచి. గత జన్మం బులని మినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో, యాగశ్రేణులు ఏం చేశామో, గత జన్మలో చేసింది ఏదుందో అది తప్పించింది పిల్లాడికి ప్రమాదాన్ని. ఈశ్వరుడు ఏడవాలా వద్దా వీడు అని ఆలోచించినప్పుడు ఆ పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిస్తాడు. యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యం బులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఎవ్వరికేమి పెట్టితిమో, అది ఎవరికి ఏం పెట్టావో
అతిథి రూపంలో వచ్చినవాడు అన్ని వేళలా సామాన్యుడు ఉండడు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. ఏమీ చేతకాని వాడు, ఏమీ తెలియనటువంటి వాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే. అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, పాత్రత కలిగిన వాడు ఇంటి ముందుకొచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదైనా పెట్టడం అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉంటే తప్ప నీకు అటువంటి అతిథి దొరుకుతాడా? దొరకడు. అదృష్టం పడితే అటువంటి అతిథి ఇంటికి వస్తాడు. కాబట్టి లేకపోతే ఎందుకు వస్తాడు? అసలు నీ దగ్గర ఎందుకు చేయి జాపుతాడు? నీ దగ్గర ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన స్వీకరించడు. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగు పెట్టడం చాలు. కాబట్టి ఒక్కొక్కరి చేతిలో పెట్టినది అంత అదృష్టం అవుతుంది. శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ప్రథమ రచన కనకధారాస్తవం. కనకధారాస్తవం దీన్నే బయటపెట్టింది. ఒక వృద్ధ బ్రాహ్మణి, ఆమె పరమదరిద్రురాలు ఈ జన్మలో. భర్త పరమదరిద్రుడు, ఏకాదశి ఉపవాసం చేశారు. ఆ రోజు ద్వాదశి తిథి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస దీక్ష విరమించేయాలి. సూర్యోదయం అవగానే అన్నం తినేయచ్చు ద్వాదశి నాడు, తప్పులేదు. కానీ ఉసిరికాయ మాత్రం తినాలి తప్పకుండా. ఉసిరికాయ పచ్చడి తినకుండా ద్వాదశి ఏకాదశి ఉపవాసాన్ని విరమణ చేయకూడదు. అందుకు నాయన తెచ్చి ఓ ఉసిరికాయ ఉంచాడు. ఒకవేళ అన్నం దొరకకపోతే ఉసిరికాయ తిందామని ఆ ఉసిరికాయ ఉంది. శంకరాచార్యుల వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి వేదం చదువుకుంటున్నారు. శంకర భగవత్పాదులు వచ్చి బ్రహ్మచారి కనుక భవతి భిక్షాం దేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమ ధర్మం ఏమిటి? ఒక బ్రహ్మచారి, ఒక సన్యాసి, వీళ్ళిద్దరూ వచ్చి భవతి భిక్షాం దేహి అంటే తప్పకుండా రక్షించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు బ్రహ్మచారి, అందులో సామాన్యుడా శంకర భగవత్పాదులు, మహాతేజోవంతమైనటువంటి పిల్లవాడు, అటువంటి పిల్లవాడిని కాపాడద్దు, ఆ పిల్లవాడికి భిక్ష పెట్టద్దు. అందుకని ఆ బ్రాహ్మణి గబగబా లోపలికి పరిగెత్తింది. ఏముంది? ఇల్లంతా వెతికింది, ఏం లేదు. ఆమె ఆర్తిని చూస్తున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి ఒక్కరికే ఓ గొప్పతనం ఉంది. సన్యాసానికి పూర్వము ఆయన పేరు శంకర, సన్యాసం స్వీకరించాక శంకర. సాధారణంగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోతుంది, ఒక్క శంకరులకే మారలేదు. ఎందుకంటే ఆయన శంకరులు కనుక, లోకానికి శుభంకరుడు కనుక. చూశారు శంకరాచార్యుల వారు, ఓ పాపం ఇంత ఆర్తితో ఉంది, పెట్టాలని ఉంది కానీ పెట్టడానికి ఏం లేదు. లక్ష్మీదేవిని ప్రార్థించారు, అమ్మా ఆవిడ్ని అనుగ్రహించమ్మా అని అడిగారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదస్తు మమంగళదేవతాయాః ముగ్ధాముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బో, బాలశంకరుల నోటి వెంట అసలు ఎలా పడ్డా ఈ శ్లోకాలనిపిస్తుంది. ముగ్ధాముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సమే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. ముగ్ధా అంటే ఇంకా పూర్తిగా పరిపక్వతకొచ్చి ధైర్యంగా, ఏమండి ఓసారి లోపలికి వస్తారా అనగలిగినంత ధైర్యం కలిగిన పిల్ల కాదు. కొత్తగా పెళ్ళయింది, కొంచెం సిగ్గు. అలాగని భర్తని చూడకుండా ఉండలేదు, చూడాలని ఉంటూ ఉంటుంది. అందుకని చూస్తూ ఉంటుంది. ఆయన ఇలా చూశాడనుకోండి, తను చూస్తున్నానని ఆయన చూసేసాడనుకోండి, సిగ్గుపడిపోయి చూపులు మరల చేసుకుని తను చూడలేదన్నట్టు నటిస్తూ ఉంటుంది. ముగ్ధ అంటారు అటువంటి పిల్లని. ముగ్ధ ముహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత అగతాని. ఆవిడ ఇలా విష్ణువు వంక చూస్తుంది, విష్ణువు ఇలా చూస్తే తల తిప్పేసుకుని నేను చూడనట్టుంటాను. అబ్బో, దాని మీద శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాంశకుడు పెద్ద చమత్కారం చేశాడు. రుక్మిణీదేవి కళ్యాణం అవుతుంటే ఇలాగే కూర్చుందిట. కృష్ణుడు పాపం ఇలా తలెత్తి తన్ని చూస్తుందేమో అని తాపత్రయపడుతున్నాడు. ఎంతకీ చూడదు. ఎంత బ్రహ్మగారైతే మాత్రం ఏదో కొద్దిగా అలా లేవడండి పని మీద. బ్రహ్మస్థానంలో ఆయన పక్కనకి లేచాడు. ఈయన చామంతి పువ్వు విసిరాడు. ఆవిడ ఇలా తలెత్తింది ఏమని, నేనే చూస్తున్నాను నువ్వు చూడవేందని అన్నాడు. ఆయన చెయ్యి వేసినప్పుడల్లా పొంగిపోయేటటువంటి లక్ష్మి, ఆవిడ మళ్ళీ తిరిగి చెయ్యేది. అంతటి భక్తి అటువంటి విష్ణువు నా చేతి కింద చెయ్యి పెట్టి నేను ఇస్తే పుచ్చుకుంటే ఇంతకన్నా అదృష్టం ఏంది గురుగారు, ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. పోనివ్వండి, రాజ్యమే పోని, గీజ్యమే పోని, ప్రాణమే పోని, నాకు లెక్కలేదు. ఇంతకన్నా అదృష్టం పడుతుందా దానం చేయడం?
చేసేస్తానన్నాడు. అది ఆదర బుద్ధి. వచ్చినవాడు విష్ణువు అన్న భావనతో ఇస్తాం, అంతేకాని వాడు లేనివాడు, చేతకానివాడు, నేనున్నవాణ్ణి, నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని కాదు. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేయడం సనాతన ధర్మంలో ఉండదు. ఎవడు ఇస్తున్నాడో వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. నిజంగా వాడు లేనివాడే కానివ్వండి, లేనివాడైనా వాడికి పంచలచాపిచ్చి వాడి పాదాలకి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. ఎందుకో తెలుసా? లేనివాడిగా విష్ణు వచ్చాడు. ఆ రూపంలో విష్ణువు లేనివాడి రూపంలో వచ్చుకుని, నీ దగ్గర పంచలచాపలు ఉన్నాయి కాబట్టి ఓరి పిచ్చాడా, బీరువాలు నిండా పెట్టుకుంటే ఉత్తర జన్మల్లో కట్టుకోవడానికి ఏముంటాయి రా, ఇచ్చుకోవడానికి ఏముంటాయి, ఓ పంచలచాపు నేను పుచ్చుకుని నువ్వు ఒకనాడు నాకు ఓ పంచలచాపిచ్చావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి వచ్చే జన్మలో 1000 పంచలచాపులు ఇస్తా అని లేనివాడిగా వచ్చి ఓ పంచలచాపు పుచ్చుకుని వచ్చే జన్మకి పుణ్యధనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి విష్ణు వచ్చాడు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే, అందుకు పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అంతేకాని ఇస్తూ ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేసుకోవడం సనాతన ధర్మం కాదు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే, అది పుణ్యధనము, అతిథి రూపంలో పరమేశ్వరుడు వస్తాడన్న మాటకి అతిథి దేవో భవ అనడానికి కారణం అది. అందుకే ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలి అన్నది మనకి స్వయంగా భగవానుడే నేర్పాడు. శ్రీమద్భాగవతంలో కుచేలుడు పరమదరిద్రుడు, కానీ ఆయన పరమదరిద్రుడే కానీ చాలామంది అనుకున్నట్టుగా ఏదో దొంగ శనగలు తినేశాడు అలా లేదు భాగవతంలో. ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, దారిద్ర్యంబు బాధింప కార్పణ్యబుద్ధి ఒరులతా నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మమోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచు నుండునంతా అన్నారు పోతన గారు కుచేలోపాఖ్యానంలో. ఒక్క కాసు దొరికితే 10,000 కాసులని మురిసిపోయి ఉంటే తిన్నాడు, లేకపోతే మానేశాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. అటువంటి కుచేలుణ్ణి భార్య అడిగింది, ఏమయ్యా కృష్ణుడు నీకు మిత్రుడు కదా, ఒక్కసారి కృష్ణ దర్శనం చేస్తే మన దరిద్రం పోతుంది కదా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళవయ్యా అంది. కృష్ణుడి దగ్గరికి వెడితే కృష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. కాబట్టి ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లా ఆ చక్రపాణి సందర్శింపబోవుట ప్రియమగును నాకు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మంచిదే, కానీ కానుకేమైన గుంపోవ కలదే మనకు, మనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా కానుకుందా మన దగ్గర. మిత్రుడి దగ్గరికి వెడుతూ ఏమీ పట్టుకెళ్లకుండా వెడితే ఏం బాగుంటుంది, అందుకని ఏమైనా ఉందా. అయినా నీ పిచ్చి కానీ నేను వెడితే ఇప్పుడు దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇచ్చేస్తాడా. అబ్బా ఏమి మాట చెప్పిందో మహాతల్లి కుచేలుడి భార్య, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునం నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్నంతని వచ్చి ఆర్తి హరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికి ఇడడే సంపత్ విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరుడి పేరెత్తితే పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు ఎప్పుడూ భగవంతుడిని నమ్ముకుని బతుకుతున్నవాడి యొక్క కోరిక తీర్చడయా, వెళ్ళింది. మహానుభావుడు ఆ ఇచ్చిన అటుకుల మూటొకటి బట్ట కన్నా కన్నాలు ఎక్కువ, కుచేలము అంటే చిరిగిపోయిన బట్ట, దాంట్లో మూట కట్టుకుని ఉత్తరీయంలో వెళ్ళాడు. సిగ్గుపడిపోతూ ద్వారకా నగరంలో ఆయన ఎదురుగుండా హంసతూలికా తల్పం మీద రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు భాగవతంలో పోతన గారు. రుక్మిణి కళ్యాణంలో ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. అటువంటి రుక్మిణీదేవితో కలిసి హంసతూలికా తల్పం మీద పడుకున్నాడు. ఆ కుచేలుడు సిగ్గుపడిపోతూ వెడుతున్నాడు, అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరి కోసం వచ్చావు, ఎవరు కావాలి అని. కృష్ణుడి కోసం వచ్చాను, ఆయన ఇప్పుడు ఏకాంతంలో హంసతూలికా తల్పంలో ఉన్నాడు భార్యతో, ఇప్పుడు నీతో మాట్లాడతాడా అంటే, లేదయ్యా నా ప్రియమిత్రుడు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, పిలిస్తే పలుకుతాడంటున్నాడు. ఈయన సిగ్గుపడిపోయి నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటుంటే చూశాడు ఒక్కసారి కృష్ణుడు అంత దూరంలో, కనిడాయంచనునంత కృష్ణుడు అంత దూరంలో ఉన్నటువంటి ఆ కుచేలుణ్ణి చూశాడు. ఎటువంటి వాణ్ణి, అశ్రాంత దరిద్ర పీడితు కృషాంగు ఖండోత్తరీయున్ మహాదరిద్రు కుచేలున్, కేవలంగా ఓ బట్ట ముక్క ఓటే ఒంటి మీద ఉంది ఉత్తరీయంగా. అసలు ఆ దరిద్రం ఎప్పుడు విశ్రాంతి వద్ద అలా పీడిస్తూ ఉంటుంది.
అటువంటి కుచేలుడు వస్తుంటే చూశాడు. సంభ్రమ విలోలుండై దిగం తల్పమున్ గబగబా మంచం నుంచి దూకేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. గట్టిగా కౌగిలించేసుకున్నాడు. ఎన్నాళ్ళకొచ్చావో ఈ కుచేలా అన్నాడు. అతిథి సత్కారం అంటే ఏమిటో నేర్పాడు మనకి కృష్ణ భగవానుడు. తీసుకొచ్చి గబగబా హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడు. తను రుక్మిణీదేవితో కలిసి పడుకునేటటువంటి హంసతూలికా తల్పం అది, దాని మీద కూర్చుండబెట్టి అట్లు కూర్చుండబెట్టి కనక కలశ సలిలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు శిరస్సున ప్రోక్షించుకుని లలిత మృగమద ఘనసార మిళితమైన మలయజంబు నొడల జొబ్బిల్లనలది ఉడల శ్రమము వాయంగా తాళవృంతంబు విసరి బంధురామోద కలిత ధూపంబులసగి మించు నివాళించు మణి దీపములను సగే. తీసుకొచ్చి కూర్చోపెట్టి, ఓయ్ రుక్మిణి చూస్తానేమిటోయ్, మహానుభావుడు బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త నా స్నేహితుడు కుచేలుడు ఏమనుకుంటున్నావు, పట్రా బంగారు చెంబుతో నీళ్ళు అని పళ్ళెం పెట్టి రుక్మిణీదేవి పోస్తూ ఉంటే ఆ కాళ్ళు కడిగి పరమభక్తితో ఆ నీళ్లు తన తల మీద చల్లుకుని ఆ పళ్ళెం తీసేసి ఉత్తరీయంతో ఆ కాళ్ళు తుడిచి కూర్చోపెట్టి గంధం తీసి పట్రావోయని ఆయన ఒళ్ళంతా గంధం రాసి విసినికర్ర పట్టుకొచ్చి ఆయనకి విసిరి మంచి ధూపం తీసుకొచ్చి ఆయనకి వేసి దీపములతో హారతిచ్చి కూర్చోపెట్టి దగ్గరగా జరిగి ఆయన డొక్కలో చెయ్యేసి, మిత్రమా ఎన్నాళ్ళకొచ్చావోయ్, మన ఇద్దరం గురుకుల వాసన్ని గుర్తుందోయ్ అని ఎన్నో అడిగి నా కోసం ఏదో తెచ్చుంటావులే అని బ్రహ్మాండమైన భోజనం పెట్టి కాళ్ళొత్తి మంచి కబుర్లాడి పక్కన కూర్చుని వెతికి వెతికి ఆ తెచ్చినటువంటి అటుకుల మూటలో ఉన్న అటుకులు, అది అతిథి పట్ల ప్రీతి అంటే. వచ్చిన వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే అయి ఉండక్కర్లా, ప్రీతితో తెచ్చిన దాన్ని పరమ ప్రేమతో స్వీకరించడంలో ఉంది. భగవాన్ రమణులు కూర్చునుండగా మహారాణి వారు పెద్ద పెద్ద లడ్లు పంపించారు. అందరికీ లడ్లు పెట్టి రమణ మహర్షి కూడా లడ్డు తినబోతున్నారు. తినబోతుండగా ఆయన కొండ మీద ఉన్న రోజుల్లో సంకటి పట్టుకొచ్చేది ఒక ఆవిడ చద్దన్నం మజ్జిగలో పిసికి తాగుతారు ఉప్పేసుకొని, ఆ సంకటి పట్టుకొచ్చింది. రమణులు ఇలా చూశారు, ఆవిడ సిగ్గుతో నించుంది. ఇప్పుడు మహారాణులు లడ్లు పంపిస్తున్నారు, సంకటి తాగుతాడా ఆయన అని చూసి కూరలవ్వా అనేవారు. రారా రా అని పిలిచి, అబ్బా సంకటి తెచ్చావా, నాకు ఎంత ఇష్టమో సంకటి, అబ్బబ్బబ్బా ఇంకొంచెం సేపు ఉంటే లడ్డు తినేది నుసుమా, కడుపు నిండిపోను, ఎంత అదృష్టం లడ్డు తినలేదు, మీరు తీసేసుకోండి అని ఎవరికో ఇచ్చేసి ఆ సంకటి గడగడ గడగడ తాగేశారు. నిజానికి ఆయనకి సంకటి అంటే ఇష్టమా లడ్డు అంటే ద్వేషమా, ఆయన రెండు స్థితులు దాటిపోయినవారు. ఆయనకి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్త్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షభట్టయో తృణాలవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అన్నట్టుగా సమాన స్థాయికి ఎదిగిపోయినటువంటి మహాపురుషుడు. అయినా సంకటి తాగారు ఆయన. అసలు ఆదర బుద్ధి అంటే ఇంటికొచ్చిన వాడు ఏమిచ్చాడు కాదు, ఇంటికొచ్చిన వాడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావన్నది ప్రధానం. అది అతిథి పూజ అంటే అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చెయ్యక్కర్లేదు, ఎంత ప్రేమతో నువ్వు మాట్లాడి పంపించావన్నది కూడా అతిథి పూజ. కాబట్టి వచ్చిన వాడిని కూర్చోబెట్టి ఇన్ని తిని ఇన్ని మాట్లాడి అటుకుల మూట విప్పుకుని తానే తీసుకుని ఇలా తినేశాడు. పరపర పరపర నవ్వులతో, అబ్బా ఇంత బాగున్నాయో అటుకులు, ఇంకొకసారి నోట్లో వేసుకోబోతున్నాడు. మురహరుడు పిడిగెటటుకుల కరమప్పక నారగించి కౌతూహలి అయి మరి యొక్క పిడికెడ కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతనయ్య. ఒక పిడికెడు అటుకులు తిని మళ్ళీ కాసిన అటుకులు పోసుకుని ఇలా తినబోతుంటే రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి కృష్ణుడు చేయిపట్టుకుని, చాలు చాలు చాలు, ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి, ఎందుకని ఇంకొక పిడికెడు తింటే నన్ను మిమ్మల్ని కూడా ఆయనకి ఇచ్చేసుకుంటారు మీరు. అప్పటికే ఇచ్చేశాడు ఐశ్వర్యం అంతా అక్కడ. అది అతిథి పూజ. అతిథి రూపంలో వచ్చిన వాణ్ణి నీకేముందో దాంతో ప్రీతితో నువ్వు సేవించగలగాలి. ఆ ప్రీతితో ఆదర బుద్ధితో వచ్చినవాడు ఈశ్వరుడు అన్న భావనతో నువ్వు ఎంత పూజ చేస్తున్నావు కాదు. ఆ అందుకే అతిథి రూపంలో పరమేశ్వరుడి కన్నా గొప్పవాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి. అందుకే శాస్త్రంలో మినహాయింపు ఉంది, పూజ చేస్తుంటే లేవకూడదు. కానీ పూజ చేస్తూ ఉండగా గురువుగారు వచ్చిన, పూజ చేస్తున్నప్పుడు మహాత్ములు వచ్చిన, పూజ విడిచిపెట్టి లేచిపోవాలి.
లేచిపోయి ముందు వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చుని ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుని పంపించి పూజ చేయాలి. తప్ప నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి గురువుగారిని చూడనన్నారనుకోండి, పరమేశ్వరుడు కూడా రక్షించాడు. అతిథి రూపంలో వచ్చిన వాడు మహాత్ముడైతే అంత శక్తి ఈశ్వరుడు కూడా ఒప్పుకోడు. ఆయనని సేవించకుండా తన దగ్గర కూర్చుంటే గజేంద్రమోక్షణ కథలో అదే కదూ జరిగింది. ఎందుకు ఏనుగయ్యాడు అంటే, ఒకనాడానృపుడచ్యుతున్మనములోను ఊహించుచున్ మౌని అయ్య కళంక స్థితియున్నచో కలచుజుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ఒకనకొకప్పుడు ద్రవిడ దేశపు ఇంద్రజుమ్నుడనేటటువంటి రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రశాంత ప్రదేశంలోకి వచ్చిన అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు. అగస్త్యుడు వచ్చాడు. నేను జపం చేసుకుంటున్నాను, అగస్త్యుడు వస్తే ఏమిటని కూర్చున్నాడు. మహాత్ముడు అగస్త్యుడంటే ఆయన వచ్చినప్పుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చుంటే తరించిపోయి ఉండేవాడు. కానీ నేను జపం చేసుకుంటున్నాను లేవనన్నాడు. నేను వచ్చినప్పుడు లేవని కారణం చేత కొన్ని కోట్ల జన్మలు పడిపోతావు కిందకి, నిన్ను రక్షించడానికి ఒక్క జన్మతో పాపం పోవడానికి శాపం ఇస్తున్నానన్నాడు. తన గొప్పతనం కోసం కాదు, రక్షించడానికి. నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగై పుడతావు, ఈ జన్మలో జపం చేసావు కాబట్టి ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడు గుర్తొచ్చి అప్పుడు శరణాగతి చేస్తావు. వరం ఇచ్చాడు. అందుకని ప్రాణం పోతుంటే శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు, ఏనుగై పుట్టవలసి వచ్చింది. మహాత్ములు వచ్చినా గురువులు వచ్చినా పూజ కూడా విడిచిపెట్టి ముందు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. అతిథి రూపంలో పెద్దలు వస్తే అంత శక్తివంతం, ఈశ్వరుడికన్నా అధికులై ఉంటారు అతిథులు. కాబట్టి అతిథి దేవో భవ అని శాస్త్రం అన్నది అంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం. అమర్యాద అంటే అతిథి పూజ చేయకుండుట అన్న మాటకు అర్థం ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా పలహారం పెట్టావా దాంతో లెక్కుండదు. నీ మర్యాద ఎటువంటిది అన్నది ప్రధానమై ఉంటుంది. పరమేశ్వరుడు దక్షయజ్ఞ ఘట్టంలో పార్వతీదేవితో చెప్తాడు, పార్వతి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బమలు ముడులు వేయిచి భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము అన్నాడు. వాళ్ళకి తెలియదు పార్వతి వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియదు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనులు ఆర్యులేక వారనాదరమున పరమ భాగవతోత్తములు పూజనీయులు మర్యాదస్తులు గౌరవనీయులు పెద్దలైనటువంటి వారు ఇంటికిడితే ఆదర బుద్ధితో తలుపు తీసి రండి అనరు. ఇలా తలుపు తీసి ఇలా ఓసారి చూసి ఇలా బొమ్మలు ముడులు వేయించి కనుబొమ్మలు ముడేస్తారు. వేసి భూరి రోషాక్షులై ఇలా చూస్తారు, ఎందుకు వచ్చావు అన్నట్టు. రండి అనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే వాడు పలకరించాడు. నువ్వు అలా కూర్చుని 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 నువ్వే పిలవాలి, మళ్ళీ వస్తున్నాను ఉండండి అంటారు. ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తర్వాత నీకు అన్నం పెట్టినా పరమాన్నం పెట్టినా నీ మనసు తట్టుకోలేదా గాయాన్ని పార్వతి? వద్దు నా మాట విని వెళ్ళకు. భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము. వెళ్ళినవాడు ఎంత పూజనీయుడైనా చచ్చిపోయినంత బాధ పొందుతాడు. వద్దు నా మాట విను, ఆదర బుద్ధి లేని వారి ఇంటికి వెళ్ళరాదు అని పరమశివుడంతటి వాడు చెప్పాడు. నువ్వు ఏం చేశావన్నది కాదు, ఒకప్పుడు చెయ్యొచ్చు ఒకప్పుడు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు, చెయ్యలేనన్న మాట పరమ మర్యాదతో చెప్పాలి. అయ్యా నన్ను మన్నించండి, మీ వంటి మహాత్ములు వస్తే ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాను, ఫలానా పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను మన్నించండి అని ఒక్క మాట అంటే వారు ఎంతో పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేటటువంటిది అంత శక్తివంతం. అతిథి ఈశ్వరస్వరూపం. ఒక్కొక్క అతిథికి మీరు చెయ్యక్కర్లేదు, మీరు చెయ్యడానికి సిద్ధపడితే చాలు సంతోషం, నేను చెయ్యలేనని చెప్తే చాలు సంతోషం. అంత విచిత్రంగా ఉంటుంది. శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెలుసుకోవడం కోసం వెళుతున్నారు. చూశాడు సముద్రుడు, అహం ఇక్ష్వాకు నాధేన సగరేణ వివర్ధత, ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి వల్ల సముద్రం వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి సంతోషం కల్పించడానికి నిరాధారమైన ఆకాశంలో రామచంద్రమూర్తి పనుపున దూతగా స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు.
ఓ పర్వతమా మైనా కూడా నువ్వు నాలో ఉన్నావు, ఊర్ధ్వమూల మదశ్చైవ విక్షమాణస్తతక్కపి, నువ్వు పైకి కిందకి పెరగలవు, ఎందుకని పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృశ్య తిష్టతి, తిర్యగూర్ధ మనశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం, నువ్వు పాతాళానికి అడ్డంగా పడ్డావు, అందుకని ఇంద్రుడు ఊరుకున్నాడు, రెక్కలతో వదిలేశాడు నిన్ను, నువ్వు పైకి పెరగలవు అడ్డంగా పెరగలవు, లేచి ఆయనకి ఉపకారం చేయి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి సహాయం చేయడానికి ఆయన ఎడుతున్నాడు, ఆ వంశంలో పుట్టిన సగరుడి వల్ల నేను వచ్చాను, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి, లేచి ఒక్కసారి ఆతిథ్యమి, అటువంటి మహాత్ముడు నీకు దొరుకుతాడా అనేటప్పటికే పైకి లేస్తే ఒక్క మైనాకుడికే రెక్కలున్న ఇంద్రుడు తెగొట్టేస్తాడు, రెక్కలు పోతే పోయాయి, ఇటువంటి మహాత్ముడికి నేను ఇవ్వాలనుకున్నాడు ఆతిథ్యం. ఒక్కసారి పైకి లేచాడు మైనాకుడు బంగారు పర్వతాలతో, బంగారు శిఖరాలతో పైకి లేస్తే వెళ్ళిపోతున్నటువంటి స్వామి హనుమ చూశారు. చూసి ఏమి ఆశ్చర్యం, మధ్యేలవణతో యస్య విఘ్నోజమితి నిశ్చిత, సముద్రం ఏమిటి, సముద్రం మధ్యలోంచి బంగారు పర్వత శిఖరాలు రావడం ఏమిటి, ఉరసాపాత యామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో కొడితే చూర్ణం అయిపోయి కింద పడిపోయింది పర్వతం. అంతే అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఒక్కసారి మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది ఆకాశంలో నిలబడి అడిగాడు, నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ చేతకాని వాడైనా అతిథిగా ఇంటికి వస్తే భగవత్స్వరూపమని ఆరాధిస్తామే, నీలాంటి మహానుభావుడు ఏ విధమైనటువంటి స్వార్థబుద్ధి లేకుండా రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం నిష్ప్రాపం ప్రప్తుమిచ్చతి, కేవలం రామకార్యం మీద సముద్రం దాటుతున్నటువంటి నీకు ఉపకారం చేయకపోతే ఇంకెందుకు, మీ నాన్నగారు నాకు ఉపకారం చేశాడు ఒకప్పుడు ఆపదలో ఉండగా వాయుదేవుడు, కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి, నువ్వు నాకు అతిథివి, ఒక్కసారి దిగు నా పర్వత శిఖరముల మీద, కాస్త తేనె తాగవయా, నాలుగు పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో, మళ్ళీ వెళ్ళిపో. ఆగారా నిజంగా హనుమ? ఆయన ఆగలేదు, ఎందుకని బయలుదేరుతున్నప్పుడు చేశారు ప్రతిజ్ఞ, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం, నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం మనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వధా కృతకార్యోహామిష్యామి సహసీతయా. రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా పెడుతుందో అలా పెడతానన్నారు, అందుకని ఆగరాయన. కానీ ఆతిథ్యం ఇస్తాను, ఒక్కసారి దిగవయా అని ప్రేమతో అడిగాడు మైనాకుడు. నేను దిగను అని కఠినంగా మాట్లాడి ఎలా పెడతారు, అందుకే పరమ ప్రేమతో ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు. ప్రీతోస్మీకృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్యమిహాంతరే. నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే పరమ సంతోషం, ఒక్కసారి ఇలా ముట్టుకుని సమయం అతిక్రమిస్తోంది వెళ్ళిపోవాలి నేను గబగబా ప్రతిజ్ఞ చేశాను అని దాటి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే రెక్కలతో మైనాకుడు పైన నిలబడ్డాడు, చూశాడు ఇంద్రుడు ఇన్నాళ్ళకి దొరికాడు, రెక్కలు కత్తిరించేయచ్చు. ఆయన అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. పరమ సంతోషాన్ని పొందానయ్యా, నా రెక్కలు పోయినా పర్వాలేదని రామకార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి ఉపకారం చేయడానికి పైకి వచ్చావు, ఆతిథ్యం ఇస్తానన్నావు, తీసుకున్నాడా లేదా తరువాతి మాట, కానీ ఆతిథ్యం ఇవ్వడానికి పైకి వచ్చావు కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, నీ రెక్కల జోలికి రాను, సంతోషంగా అలా ఉండ. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా, ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా.